అందరికి నమస్కారం. నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పరంగా మన జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి సంబంధించిన ఏర్పాట్లు మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మన జిల్లాలో మనం ఎలక్షన్స్కి సంబంధించిన పనులు చాలా వరకు పూర్తి అయినాయి. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్స్ ప్రింట్ చేయడం, అలాగే బ్యాలెట్ పేపర్స్ వెరిఫికేషన్ చేయడం అన్నీ కూడా పూర్తి అయింది. జిల్లాలో మనకి 678 ఎంపీటీసీ స్థానాలు, 38 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో మనకి ఎలక్షన్స్కి వెళ్ళబోయేది 590 ఎంపీటీసీలు, 37 జెడ్పీటీసీలు మన ఎలక్షన్స్కి వెళ్తూ ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. బ్యాలెట్ బాక్సెస్ మనకి రావాల్సి ఉన్నాయి, అది కూడా మనం ఎలక్షన్ కమిషన్తో మాట్లాడే మనకి పంపిస్తున్నారు. అది కూడా రెడీ చేసి మనం సిద్ధం చేస్తాం. వెన్నెస్డే డిస్ట్రిబ్యూషన్ నాటికి అన్నీ సిద్ధంగా ఉంటాయి. అలాగే ఎవరైతే పోల్లో మనకు ఉన్నటువంటి సిబ్బందులు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ కార్యక్రమాల కోసం కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం. మండే వాళ్ళకి మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. అండ్ అలాగే మనకి ఇప్పుడు ఏమిటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి పోల్ మనకి 8వ తారీఖు అయిన తర్వాత దాని పోల్ బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా భద్రపరిచి మండల స్థాయిలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. కౌంటింగ్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మనం ఏర్పాట్ల పరంగా మండల స్థాయిలోనే కౌంటింగ్ చేయాలని చెప్పి మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అండ్ బోత్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ కూడా అక్కడే జరిగేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ యాజ్ పర్ ది కరెంట్ లిస్టింగ్ అన్నమాట. అండ్ మనకేమంటే, సో 10వ తారీఖు దానికి కావాల్సినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా మండల లెవెల్లో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తాం. అండ్ మనకి ఈసారి ఎక్కువ టేబుల్స్ వేసుకుంటూ కౌంటింగ్ త్వరితగతిలో కంప్లీట్ చేయాలని చెప్పి మనం ప్లాన్ చేసుకుందాం. భద్రతా ఏర్పాట్లు ఎస్పీ గారితో మనం సమీక్ష వేసాం. అండ్ యూ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వాట్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డూ. అండ్ మనం ఎక్కడైతే సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ఉన్నాయో ఆ లొకేషన్స్ని ఎలాగ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మనం వెబ్కాస్టింగ్ చేసామో అదే రకంగా ఇప్పుడు కూడా వెబ్కాస్టింగ్ చేస్తూ మనం ఇక్కడ నుంచి కంటిన్యూస్ మానిటరింగ్ని చేస్తూ ఉన్నాం. అలాగే మైక్రో ఆబ్జర్వర్స్ కూడా పెట్టబోతున్నాం. అండ్ కంటిన్యూస్గా వాళ్ళు కూడా అక్కడే క్షేత్రస్థాయిలో మనం పరిశీలిస్తారు. అండ్ నిన్నట్టుండే ఎంసీసీ అమలుకి వచ్చింది. ఇప్పుడు ఎంసీసీ అమలు చేసే క్రమంలో అక్కడ ఎస్ఎస్టీ టీమ్స్, అలాగే ఎంసీసీ టీమ్స్ ఇవన్నీ కూడా వేయించడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎన్నికల్ని సజావుగా ఫ్రీ అండ్ ఫేర్గా మనం నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ముఖ్యమైన ఇది సింగిల్ ఫేజ్ ఎలక్షన్, కానీ మన పోలీస్ తరఫున లా అండ్ ఆర్డర్ ప్రకారంకి మన ఇంపార్టెన్స్ ప్రివెంటివ్ యాక్షన్ పైన తీస్తున్నాం. సో ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరైనా పర్సన్స్ని బైండ్ అవుట్ చేసి తర్వాత వాళ్ళు ఏమైనా ఆఫెన్స్లో, దీని తర్వాత బైండ్ ఓవర్ అయిపోయిన తర్వాత ఏమైనా ఆఫెన్స్ చేసింది వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బాండ్ని ఫోర్ఫిట్ చేసి ఆ ఫైన్ అమౌంట్ గవర్నమెంట్ డిపాజిట్ చేయాలి. అది ఒకటి ప్రివెంటివ్ మెజర్. దీని తర్వాత ప్రతి ఎలక్షన్లో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నాం, అది కంటిన్యూగా అవుతుంది. ఆల్ ట్రబుల్ మాంగర్స్ని కౌన్సిలింగ్ కానీ, రౌడీ షీటర్స్కి కౌన్సిలింగ్. దీని తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో టోటల్ 1463 పోలింగ్ లొకేషన్స్ ఉన్నా, ఈ పోలింగ్ లొకేషన్స్ని ఫర్దర్గా సెన్సిటివిటీ ప్రకారం డివైడ్ చేస్తే హైపర్ సెన్సిటివ్ 125 పోలింగ్ లొకేషన్స్ ఉన్నా. దీన్ని కూడా ప్రతి ఎస్హెచ్ఓని ఆ లొకేషన్కి విజిట్ చేసి అక్కడ స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమేమి ఉన్నా ఊర్లో, మన ఎలక్షన్లో ఏమైనా ప్రకారం ఆ ఇష్యూస్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ని హ్యాంపర్ చేస్తే ఆ పర్సన్స్ని అదేవిధంగా ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ముందుగా అడ్రస్ చేయమని చెప్పాం. సో ఫ్రమ్ రెవెన్యూ సైడ్ ఆల్సో కొన్ని ఫోర్స్ పోలీస్ విల్ యూటిలైజ్, సమ్ మెన్ విల్ బి గివెన్, వాళ్ళని కూడా ఎలక్షన్లో విల్ బి డిప్లాయింగ్ దెమ్ డూయింగ్
డ్యూటీస్ విత్ పోలీస్. సో ఈ హోప్ దట్ అందరికీ పబ్లిక్కి ఒక మంచి ఎలక్షన్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అవుతుంది. థ్యాంక్ యూ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.